హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో రేకుల షెడ్కి ఏ సీలింగ్ బాగుంటుంది, ఐరన్ రేకులకి డ్రాప్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటే అలాంటప్పుడు ఎలాంటి సీలింగ్ అనేది ఉపయోగించుకుంటే మంచిది, అసలు జిప్సమ్ సీలింగ్ అలాగే పీవీసీ సీలింగ్ ఈ రెండిట్లో ఏది బెస్ట్, దేని ధర ఎంత ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. అలాగే సింపుల్గా ఒక రూమ్కి సీలింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మనకి రేకుల షెడ్స్ కావచ్చు, రేకుల ఇల్లు కావచ్చు, వీటిలన్నిటికీ ఏ సీలింగ్ బాగుంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే, మీరు ఇక్కడ జిప్సమ్ సీలింగ్ అనేది ఉపయోగించుకోవాలి అనుకుంటే అవి మనకి షీట్స్ అనేవి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఫ్రేమ్స్ వేస్తారు, బరువు అనేది ఎక్కువ పడుతుంది. సో రేకుల పైన మీకు బరువు అనేది ఎక్కువ పట్టి మీకు ఫ్యూచర్లో క్రాక్స్, లీక్స్ ఇలాంటివి అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా వచ్చినప్పుడు మీరు జిప్సమ్ ఇలాంటివి వేసుకుంటే అవి వాటర్ పడినప్పుడు తడిచి పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం. కాబట్టి మీరు జిప్సం కానీ పీఓపి కానీ అవాయిడ్ చేయడమే మంచిది రేకుల షెడ్స్కి అయితే. అదే బిల్డింగ్స్ అయినట్లయితే నెంబర్ వన్గా చేయించుకోవచ్చు మనకి జిప్సం కానీ పీఓపి కానీ. సో మరి రేకుల ఇళ్ళకి ఏ సీలింగ్ బాగుంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీవీసీ సీలింగ్ అండి. ఈ పీవీసీ సీలింగ్ అనేది చాలా వెయిట్లెస్గా అయితే మనకి రావడం జరుగుతుంది. కాబట్టి రేకుల షెడ్లకి రేకుల మీద ఎక్కువ బరువు పడకుండా ఉంటుంది. కాబట్టి నెంబర్ వన్గా రేకుల ఇళ్ళకి ఇవి వాడుకోవచ్చు అనమాట. కాకపోతే మనకి లుక్ వైజ్గా మనకి జిప్సం కానీ పీఓపి కానీ వాటి లుక్ వేరుంటుంది, ఈ పీవీసీ లుక్ అనేది కంప్లీట్గా వేరైతే ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నా పర్లేదు అని అనుకుంటేనే అప్పుడు మీరు ఈ పీవీసీకి అయితే వెళ్ళచ్చు, లేదన్నట్లయితే మీరు పీఓపి కూడా వేయించుకోవచ్చు, కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే ఐరన్ రేకులు అనేవి వేయించుకుంటూ ఉంటారు, ఐరన్ రేకులు అంటారు, అలాగే రైల్వే రేకులు అంటారు, స్టీల్ రేకులు అంటారు, ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. ఏదేమైనా సరే ఇవి మనకి ఈ రేకులు మనకి ఐరన్ రేకులు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రేకులు అనేవి వేయించుకున్నట్లయితే మనకి శీతాకాలం వచ్చిందంటే లైట్గా దానిలో నుంచి చిన్న చిన్న డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డ్రాప్స్ పడినప్పుడు ఏంటంటే నార్మల్ సీలింగ్ అయితే మనకి పాడవుతుంది, అదే మీకు ఈ పీవీసీ సీలింగ్ అయినట్లయితే ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో రేకులకి కంపల్సరీ శీతాకాలంలో మాత్రం కొంచెం డ్రాప్స్ అనేవి పడే ఛాన్స్ ఉంటుంది. అదే మనకి సిమెంట్ రేకులు అన్నట్లయితే సిమెంట్ రేకులు కానీ పీవీసీ రేకులు కానీ ఇలాంటివి అయితే వాటికి ఎటువంటి డ్రాప్స్ లీకేజెస్ అనేవి ఉండవన్నమాట. ఓన్లీ ఐరన్కి మాత్రమే ఆ బాగా బయట మనకి కూల్ ఉంటుంది కాబట్టి దానికి మనకి లైట్గా స్వెట్ వచ్చినట్లు దానికి లైట్గా డ్రాప్స్ అనేవి పడే ఛాన్స్ అయితే ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మనకి జిప్సం కానీ పీఓపి కానీ ఇవి చేయించుకున్నట్లయితే మీరు తర్వాత వాటికి పెయింటింగ్ అనేది చేయించుకోవాలి. అదే ఈ పీవీసీ కానీ మీరు చేయించుకున్నట్లయితే వీటిలో రకరకాల డిజైన్స్ అనేవి వస్తాయండి, ఆ డిజైన్స్లో మీరు ఏవి యూజ్ చేసుకున్నా సరే మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట, తర్వాత రంగులు మార్చుకునే పని ఇవే ఉండవు. అది ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు మీకు అదే లుక్తో కనిపిస్తూ ఉంటుంది. మీకు జిప్సం కానీ పీఓపి కానీ అయితే కలర్స్ అనేవి చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది అందులో ఉంటుంది. కాకపోతే మనకి రేకుల షెడ్స్ విషయానికి వచ్చేసరికి మనకి జిప్సం కానీ పీఓపి కానీ వాటి లైఫ్ కన్నా ఈ యొక్క పీవీసీ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అంతా చెప్పారు బాగానే ఉంది, దీనికి దానికి రేట్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది అని అడుగుతారా, మనకి పీవీసీ సీలింగ్ అనేది ప్రజెంట్ ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారంటే ఒక స్క్వేర్ ఫీట్కి అంటే ఒక చదరపు అడుగు వచ్చేసరికి 100 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు కూడా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది మంచి క్వాలిటీ అయితే. ఇందులో 80 రూపీస్ కూడా వస్తాయి, అవి కొంచెం మరీ డెడికేట్గా ఉంటాయి కాబట్టి నేను వాటి గురించి చెప్పట్లేదు. మంచి క్వాలిటీ అయితే మాత్రం 100 to 120 రూపీస్ లోపు మనకి రావడం జరుగుతుంది, కంప్లీట్గా మనకి ఫ్రేమ్స్ కొట్టేసి మొత్తం కూడా ఫిట్టింగ్ చేసేసి ఇచ్చేస్తారనమాట. మనం లైట్లు వైరింగ్ ఇవన్నీ మనం చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అదే మనకి జిప్సం కానీ పీఓపి కానీ అయితే దానికి ఎంత తీసుకుంటారంటే ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి సేమ్ మనకి ఒక చదరపు అడుగుకే మనకి 80 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. డిజైన్ అయితే మనకి ఏం లేదు, డబల్ లేయర్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి పైన ఒక స్టెప్ ఉంటుంది, కింద ఒక స్టెప్ అనేది రూఫ్ లైట్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి వస్తుంది. దీన్ని మనకి డబల్ ఛార్జ్ చేస్తారనమాట, 80 రూపీస్ అనేది వీటికి తీసుకోవడం జరుగుతుంది. లేదు ఓన్లీ ప్లెయిన్ మాత్రమే మీరు చేయించుకున్నట్లయితే దానికి 40 రూపీస్ అనేది ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. దానికి ఫ్రేమ్స్ కొట్టేసి మనకి షీట్లు అనేవి ఎక్కిచ్చిస్తారు, తర్వాత వీటిపైన మనం వాల్కేర్ పుట్టి అనేది అప్లై చేయించుకోవాలి, వైరింగ్ ఇవన్నీ మనం చేయించుకోవాలండి. అలాగే వాల్కేర్ పుట్టీస్ కానీ వాటికి కలర్స్ కానీ తర్వాత లైట్ ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనమే చేయించుకోవాలి.
ఓన్లీ ఆ బోర్డులు కొట్టేసి వెళ్ళిపోతారు అనమాట. అంతవరకు మాత్రమే నేనైతే చెప్పడం జరుగుతుంది. సో 40 రూపీస్ ప్లెయిన్ అనేది తీసుకుంటారు, డిజైన్కి అయితే 80 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా దానికే ఒక రూమ్కి చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, పిఓపి కానీ జిప్సం కానీ, అదే మనకి పీవీసీ కానీ ఒక రూమ్కి చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీకు వివరంగా చెప్తాను, వినండి. మనకి 10x12 సైజ్ అంటే పొడవు వచ్చేసి ఒక 10 అడుగులు ఉందనుకోండి, వెడల్పు వచ్చేసి 12 అడుగులు ఉందనుకోండి, 10x12 సైజులో ఉండే ఒక రూమ్కి మీరు పీవీసీ సీలింగ్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే 10x12 120 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. మీకు 100 రూపీస్ పెట్టేసి మీరు పీవీసీ కానీ చేయించుకున్నట్లయితే 12,000 రూపాయల కాస్ట్ అనేది అవుతుంది. లేదు మీరు 80 రూపీస్లోనే తక్కువ క్వాలిటీలో ఉండే పీవీసీ చేయించుకుంటే మీకు 9,600 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది అనమాట పీవీసీకి. అదే జిప్సం అయినట్లయితే మీకు జిప్సంలో వచ్చేసరికి 40 రూపీస్ అనేది స్టార్టింగ్ ప్లెయిన్ డిజైన్కి అయితే తీసుకుంటారు. ఆ విధంగా ఆ ప్లెయిన్ డిజైన్ చేయించుకున్నట్లయితే 4,800 రూపాయలు అనేది మీకు కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది, ఇదే 10x12 సైజులో ఉండే రూమ్కి. లేదు మేము డిజైన్ చేయించుకుంటామండి అనే పని అయితే మీరు అక్కడ 80 రూపీస్ అనేది పెట్టుకోవాలి కాబట్టి 9,600 రూపాయల దాకా మీకు డిజైన్ తోటి ఉండే జిప్సం కానీ పీవీసీ పీఓపి కానీ మీకు కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి కాస్ట్ మధ్య వేరియేషన్ అనేది. అయితే రేకుల షెడ్కి ఏ సీలింగ్ అనేది చేయించుకోవాలి అన్నట్లయితే మీరు ముందుగా ఈ పీవీసీకి అయితే వెళ్ళిపోండి. లేదు ఇంత బడ్జెట్ మేము పెట్టుకోలేము అనుకునే పని అయితే సింపుల్గా మనకి ధర్మాకోల్ షీట్స్ అనేవి వస్తాయండి, చిన్న ఫ్రేమ్స్ అనేవి కొట్టేసి ఆ ధర్మాకోల్ షీట్స్ అనేవి వాటిలతో కూడా సీలింగ్స్ అనేవి చేసేస్తారు. వాటికి ఎంత ఖర్చు అవుతుందంటే ఇదే 10x12 సైజులో ఉండే రూమ్కి సింపుల్గా ఒక 4,500 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది, యూజ్ అవుతుంది అని అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అర్థం కాలేదన్నట్లయితే మరొకసారి వీడియో అనేది చూడండి. దేనికి ఎంత ప్రైస్ పడుతుంది, ఏది ఎవరికి సెట్ అవుతుంది, రేకుల షెడ్లకి ఏది బాగుంటుంది ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అలాగే రేట్లన్నీ కూడా మనకి ఏరియాని బట్టి మారుతూ ఉంటాయండి. ఒక్కొక్క ఏరియాలో కాస్ట్ అనేది 1-3 రూపాయలు అనేది అదనం కూడా తీసుకోవచ్చు, కొన్ని ఏరియాలో 1-2 రూపాయలు అనేది తక్కువ కూడా ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఏరియాని బట్టి మనకి రేట్లు అనేవి కంప్లీట్గా మారిపోతూ ఉంటాయి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి.